బాగుంది. అగంటే నీకు బాగా చేశారు కదా, ఈ అమ్మఒడి అన్నీ బాగా అన్నీ బాగా చేశారు, అందుకని మాకు బాగా ఇంటికే ముసలోళ్ళ గురించి ఇప్పుడు ఇబ్బందులు పడకుండా ఇంటికే చేరిపోతుంది. స్కీ సెక్షన్ ఏం లేదు కదా. ఎలా ఉంది స్పందన? బాగా వాలంటీర్ల ద్వారాగా అన్నీ నీకు ఇమీడియట్గా తెలుస్తున్నాయి. ఏ వస్తుంది ఇంటింటికి పెన్షన్లు అదే 11 లోపల అయిపోతుంది. ఇంతకు ముందు 4-5 రోజులు ఇచ్చేవాళ్ళు కదా. బాగుంది. కష్టాలంటే అదే కొంచెం జీతం తక్కువ నేను వాళ్ళు చేసే కష్టాలకి కొంచెం బాధపడుతున్నాం. ఇంకేం చేస్తున్నారండి? ఎక్కువ కష్టంగా ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అదే ప్రతి ఒక్కరూ కాగితాలు ఎత్తుకొని ఆడ సచివాలయం పోవాలంటారు. అవి కొంచెం ఇవి కదా కష్టం. రేషన్ కూడా ఇంటింటికి ఇస్తున్నారా? రేషన్ కూడా రేషన్ ఇప్పుడు ఇంకా అమలు కాల మా ఊర్లో చేస్తారా? బాగానే ఉంది. బాగా నచ్చింది అమ్మఒడి. జగన్ గారి పాలన బాగానే ఉంది. చాలా బాగుంది. జగన్ గారు చేసే పనులన్నీ బాగున్నాయి. అమ్మఒడి పథకం బాగుంది, రైతు బీమా పథకం బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి. కావాలంటే చాలా బాగా పనిచేస్తున్నారు. ఏది వచ్చినా ముందుగా వచ్చి వాలంటీర్లు ఇంటింటికి వచ్చి అన్ని అందరికీ బాగా చేస్తున్నారు. వాలంటీర్లు సచివాలయం కానీ అన్నీ బాగున్నాయి. ఏముండదు, ఏముండదు, ఏదో చేస్తూ ఉండాలని చేస్తూ ఉండదు. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? అదే మేలు అనిపిస్తుంది. అవునా? ఎందుకన్నారా? ఎందుకంటే ఏం పనులు చేయటం లేదు. ఏం పనులు చేస్తున్నారు? ఉన్నారు ఇచ్చేవాళ్ళకి వస్తున్నాయి, 110 మందికి వస్తున్నారు, 100 మందికి రాకపోయా. ఏం చేయాలి? ఏం రావటం లేదు. వాలంటీర్లు అంటే ఎవరు వస్తున్నారు? వాలంటీర్లు ఎవరు రావట్లేదు. బాగానే ఉంది. బాగుంది, బాగుంది. జగన్ పార్టీ బాగానే వస్తుంది, బాగుంది. వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు, పర్వాలే. ఆయన పెట్టిన పథకాన్ని కూడా బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.